మనకి నడమ కొంతమంది సాధుకునే జీవాలను కూడా మనుషుల కంటే ఎక్కువనే చూసుకుంటున్నారు. తోడ పుట్టిన వాళ్ళనన్న దూరం కొడుతున్నారేమో కానీ జీవాలనైతే కడుపులో పుట్టినట్టే సాధుకుంటున్నారు. వాటికి బర్త్డేలు, శ్రీమంతాలు, పురుడు పేరంటాలు, కర్మలు అన్నింటినీ మనుషులకేమాత్రం తీసిపోకుండా ఘనంగా సెలబ్రేట్ చేస్తాన్రు. వానికేంద్ర కుక్క బతుకని తిడతారు కానీ నిన్ను ఇలా కొంతమంది మనుషుల కంటే కుక్కల బతుకులే నయం ఉన్నట్టున్నాయి కదా. నిర్మల్ జిల్లా కడెం మండలం బెల్లాలకాడు ఉండే ఆటో డ్రైవర్ గిరివేణి రవి అనేటైనా బూరు కుక్కను తెచ్చుకొని గావురంగా సాదుకుంటున్నాడు. ఇక ఆ కుక్క ఈడుకొచ్చినాక తోడు కల్పించిండు. ఇగేమున్నది నాలుగు కూనలని ఈనింది. ఆ సంబరంలో నలుగురిని పిలిచి ఇట్లా నాలుగు కూనలకు పురుడు పేరంటం చేసిండు. కడుపుతోటి ఉన్న ఆ కుక్క కప్పట్ల శ్రీమంతం కూడా చేసిండట. చుట్టాలను పక్కాలను విలుసుకొని బోయినాలు కూడా పెట్టించిండట. ఇక వచ్చిన మగ ముత్తైదులు తలవాలేసి దీవెనార్తలు కూడా పెట్టిరట. ఇక వాళ్ళ దీవెనార్తలతోటి ఆ కుక్క పండాంటి కూనలను అన్నది. మళ్ళీ ఇప్పుడు మనసులకు చేసినట్టే పురుడు పేరంటం కూడా చేసిండు. నాలుగు రకాల వంటలు వండి వచ్చిన నలుగురికి దావతిచ్చి తోలిండు. చూడురి కుక్క కూనలు ఎంత ముద్దుకున్నాయో. ఇట్లా రవాణి ఇంటికి వచ్చిన ఈ కుక్క మంచిగా నొసుక పుట్టినట్టే ఉన్నది పో. ఇసొంటి చూశాన్న ఇంట్లో ఉన్న మనుషులను కుక్కలతోటి వోల్సకూరి ప్లీజ్. మా ఇలువ తీస్తున్నారని అవి కూడా ఫీల్ అవుతాయి పాపం.